సో ఇన్నాక గుప్త నిధుల దగ్గర కొంతమంది నాగబంధనం చేస్తూ ఉంటారు అది తీయగానే మానవుల్ని కాటేస్తుంది అన్నారు కాటేస్తుంది అందుకనే అలాంటి బంధనం పెడతారు అన్నారు సో ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి దగ్గర కూడా నాగబంధనం ఉంది సో దాన్ని తీయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు సో ఇప్పుడు ఏం జరగబోతుంది వాస్తవమే చూడదల్లి అనంత పద్మనాభ స్వామి అని మీకు ఇప్పుడు ఉన్న ఈ ప్రచారం జరగడం చేతనే చెప్పగలిగారు మీరు అనంత పద్మనాభ స్వామి అంతకంటే విలువైన ఎన్నో గుడులు ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి మన దగ్గర కేవలం అనంత పద్మస్వామిది అది తీసేస్తే సృష్టి యొక్క అంతం గంగా రూపాన్ని ఎత్తేస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు నాగబంధనమే ఉంది అక్కడ అంటే మీరు గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన ఉచ్చరణ నాగబంధనం వేరు నాగం పాముని కూర్చోబెట్టడం వేరు నాగబంధనం మంత్ర ఉచ్చరణ మంత్ర ఉచ్చరణ చేసినప్పుడు నాగపాము యొక్క ఏదైతే స్థితిగతులు ఉంటాయో మానవుడిని పంచభూతాలు శాసించగలవు ఆ సమయంలో అంటే మానవుడు ఒక పాము వచ్చి కాటేస్తేనే చనిపోవలసిన అవసరం లేదు ఆ మంత్ర ఉచ్చరణాన్ని చదవడానికి ప్రయత్నం చేసి దాని యొక్క దారిని తీసి లోపలికి వెళ్ళాలని ఆలోచన చేసినా కూడా ఆ సర్పానికి ఊపిరి వస్తుంది ఎందుకంటే నిన్ను అధర్మం నుంచి అని ఎవరు నీవు ఎవరైతే ఒక తరం నుంచి పెట్టిన వ్యక్తి వచ్చాడో ఆ వ్యక్తి కాదు అన్న సిగ్నల్ అనమాట అది నీవు ఒకవేళ నీవు పెట్టి మీ తాతలే పెట్టారనుకో అమ్మా ఆ సర్పం నిన్ను ఏమీ చేయదు అలా పైకి వెళ్తూ ఉంటుంది చూసాము ఆ విషయాలు చూసాము మనం వేరే వ్యక్తి వస్తేనే ఆ సర్పం యొక్క ప్రభావం చేత చనిపోబడతాడు అది గుప్త నిధులు ఉన్న ఎక్కడైనా సరే సర్పం ఉంటే ఎవరి అనుమతిని భగవంతుడు ఇస్తాడో వారిని రక్షిస్తదే కానీ వారిని ఏమి చేయదు అదొక్కటి నీవు ఒకవేళ ఏదైనా దుర్బుద్ధితో వెళ్ళి తీసామే అనుకో ఆ సర్పాన్ని నువ్వు అది వచ్చి నేను కాటు వేయడం కాదు కదా తల్లి నువ్వు దాన్ని చూసే ధైర్యం చేయలేవు దాని యొక్క స్పష్టత దాని యొక్క స్పర్శ దాని యొక్క చర్మానికి ఉన్న సౌష్ఠవము నువ్వు ఎన్ని వజ్రాలు వైడూర్యాలు పెట్టినా రాదు ఎందుకు అడుగు ఎందుకంటే తల్లి అది ఎక్కడ పడుకోని ఉంటుంది సాక్షాత్తు నీవు ఎలాంటి కల్పితము లేని వజ్ర వైడూర్యాల మీద పడుకొని ఉంటుంది దాన్ని ఇలా పట్టుకున్నావు అంటే నీ శరీరం వైబ్రేషన్స్ ఎన్నికి లాగుతుంది అది వచ్చి నిన్ను తగిలినా నీ శరీరంలో మార్పుల చేర్పులు వచ్చి గుండె ఆగిపోతుంది అందుకని అంతటి శక్తి అనేది ఒక పవర్ని పెట్టుకొని ఉంటుంది ఎంబడి అది కను కాటేదడం అనేది గగనం అది అది నీ దగ్గరికి వచ్చి నేను ఇలా తగిలినా చనిపోతావు కొన్ని సర్ఫాలు ఉన్నాయి కానీ తగిలితే చనిపోతాం అనేది అందుకే ఆ సర్పానికి ఎంత విలువ సర్పమే ఎందుకు పెట్టాలి సర్పాన్ని చంపేది కూడా ఉంది కదా ముంగీస ముంగీసెట్టచ్చుగా ఎప్పుడన్నా వచ్చిందా మీకు సర్పాన్ని చంపేది కూడా ఉంది కదా లక్ష్మీదేవర దగ్గర దేవత దగ్గర ముంగీసా ఎండుకు సర్పం ఎందుకంటే అమ్మ సర్పం అనేది దైవ కార్యక్రమం ఎందుకంటే ఆదిశేషు ఆదిశేషు ఎక్కడ ఉంటాడు నారసింహుడి పడుకున్న దగ్గర ఉంటాడు మన విష్ణుదేవుడి దగ్గర ఉంటాడు కాబట్టి సర్పానికి దైవ రహస్యములలోనే ఒక రహస్యం ఉంది ముంగీసకి కూడా ఉంది కానీ ముంగీసదేంది దాన్ని పాముని చంపే గుణము దాన్ని దీన్ని కాపాడే గుణం కాబట్టి గుణాలకి అతీతమైనది ఈ విలువ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనంత పద్మనాభ స్వామి యొక్క ఏదైనా మీరు అనుకున్న తంతు కానీ అక్కడ జరుగుతున్న ఏదైనా విషయ వివరణ తీయాలనుకున్నారే అనుకో అమ్మ జరగబోయే కారణం మానవాళి మొత్తం ఈ సృష్టి ప్రపంచం మొత్తం మునిగిపోతుందని నేను చెప్పలేను కానీ ఎవరైతే తీస్తారో వారికి గుణపాఠం ఎందుకంటే సృష్టి ఆ తలుపులు తీయగానే మునిగిపోతే మరి అంత పెద్దము లోకాధిపతి ఎందుకు కూర్చున్నాడో గంగన్నెత్తి మీద కూర్చోబెట్టి అర్థమైందా ఎవరైతే తీయగలని ప్రయత్నిస్తారో వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది జరుగుతుంది దాని ద్వారా సమాజానికి తెలుస్తుంది ఇది ప్రమాదకరమైన మలుపు దైవ నిర్ణయం అని అంత సులభంగా ఆ నాగబంధనాన్ని తీసేసి నిధులు తీసేసుకొని నెత్తిలంతా వేసుకొని ఊరంతా తిరిగేవాళ్ళు అయితే తల్లి ఇంతవరకు అనంత పద్మనాభ స్వామి ప్రశ్న మీ దగ్గర ఉండకపోయేది ఎప్పుడో తీసేశారు అనేవాళ్ళు తీయడం కుదరదు తీయడం కుదరదు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి బలమైన కారకులు ఉన్నారు అది విషయం తల్లి థ్యాంక్ యూ గురు వస్తాను తల్లి